Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double iSmart. Nati Natlu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu. Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli, Shyam K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియాని జియనెల్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే
మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart. Nati Natlu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu. Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli, Shyam K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంజనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీంపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, ద సినీ లెన్స్. మూవీ నేమ్, డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియాని జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంజనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ
జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ.
సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంజనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంజనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది.
ఫ్లాట్కు సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double iSmart. Nati Natlu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu. Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli, Shyam K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది, మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది, కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, ద సినీ లెన్స్. మూవీ నేమ్, డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియాని జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది, మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్
ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్ళిపోయి మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో
విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double iSmart. Nati Natlu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu. Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli, Shyam K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీంపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, ద సినీ లెన్స్. మూవీ నేమ్, డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియాని జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీంపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక
అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెల్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది, మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది, కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెల్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు
బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart. Nati Natlu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu, Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli, Shyam K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart.
నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీరామ్, ఆలీ, సయాజీ షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా.
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart. Nati Natlu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srino. Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli, Sham K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్ళిపోయి మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart. Nati Natlu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu. Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli. శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్ళిపోయి మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్
పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart. Nati Natulu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu, Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Manisharma. Cinematographer, Gianni Gianelli, Shyam K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart. Nati Natulu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu, Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Manisharma. Cinematographer, Gianni Gianelli,
శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు
సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెల్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్ళిపోయి మెమొరీ బదిలీ జరుగుతుంది, మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది, కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణి శర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెల్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్ళిపోయి మెమొరీ బదిలీ జరుగుతుంది, మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్
ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణం వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణం వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో
విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణి శర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లి, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక
అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది, మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది, కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది, మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు
బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్ళిపోయి మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్ళిపోయి మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్.
నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లి, శ్యామ్ కె నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లి, శ్యామ్ కె నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా.
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. Guys, welcome to my channel, The Cine Lens. Movie name, Double Ismart. Nati Natalu, Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu, Ali, Sayaji Shinde. Darshakudu, Puri Jagannadh. Nirmatalu, Puri Jagannadh, Charmi Kaur. Sangeetha Darshakudu, Mani Sharma. Cinematographer, Gianni Gianelli, Shyam K. Nayadu. Editor, Karthik Srinivas R. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పిపోయిన మాక్ పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, ద సినీ లెన్స్. మూవీ నేమ్, డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణి శర్మ. సినిమాటోగ్రాఫర్ జియాని జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడిపోయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్
పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ, శ్యామ్ కే నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంజనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే చాలామంది అభిమానులు తప్పులు పోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్, దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెర్లీ,
శ్యామ్ కె నాయుడు, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు సంభావ్యత ఉంది కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్. మూవీ నేమ్ డబుల్ ఇస్మార్ట్. నటీనటులు రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, గెటప్ శ్రీను, ఆలీ, సయాజీ, షిండే. దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్ జియానీ జియనెల్లి, శ్యామ్ కె నాయుడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డబుల్ ఇస్మార్ట్ మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ గ్లియోమాలో బాధపడుతున్న తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఒక శాస్త్రవేత్త తన జ్ఞాపక శక్తిని మరొక వ్యక్తి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతన్ని అమరత్వం పొందవచ్చని సూచిస్తున్నాడు. ఆదర్శ అభ్యర్థి కోసం వారి అన్వేషణ వారిని హైదరాబాద్లోని శంకర్ అంటే రామ్ పోతినేని వద్దకు తీసుకువెళ్తుంది. మెమొరీ బదిలీ జరుగుతుంది మరియు కథ యొక్క థ్రిల్లింగ్ కోర్ పెద్ద స్క్రీన్పై ఉత్తమంగా అనుభవించబడుతుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, చాలామంది అభిమానులు తప్పిపోయిన మా పాతకాలపు శైలిని పునరుజ్జీవింపజేయగలగా స్క్రిప్ట్ను పూరి జగన్నాథ్ ప్రతిబింబించడానికి మరియు ముందుకు రావడానికి ఇది సరైన సమయం. దురదృష్టవశాత్తు ఇది అతనికి ఎలాంటి ప్రయోజనం కలిగించని మరో బలహీన చిత్రం. కథాంశం డీసెంట్గా ఉంది కానీ అమలు తప్పుగా ఉంది. ఎడిటర్ జునైద్ సిద్దిక్. ఫ్లోకి అంతరాయం కలిగించే అనేక అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా సినిమాకు మెరుగుపరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రాజ్ తోట సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే మణిశర్మ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కనీసం సినిమాని కొన్ని చోట్ల ఎలివేట్ చేసేలా. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇస్మార్ట్ దాన్ని ముందున్న ఇస్మార్ట్ శంకర్ యొక్క హైప్కు అనుగుణంగా జీవించడానికి కష్టపడుతోంది. రామ్ పోతినేని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రతిభ తక్కువగా ఉపయోగించబడుతుంది. ఫ్లాట్కు
సంభావ్యత ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాగడం రెండవ సగంలో కావ్య థాపర్ యొక్క ఉనికి తక్కువగా ఉంది మరియు ఆలీ యొక్క కామెడీ ట్రాక్ నవ్వులు పంచడంలో విఫలమైంది. విలన్గా సంజయ్ దత్ పాత్ర మరొక రొటీన్ చెడ్డ వ్యక్తిగా కనిపిస్తుంది. మీరు ఇష్టమైన వినోదం కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీ ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు.